ఈ బులెటిన్ మీకు సహసమర్పిస్తున్న వారు రైతుల నేస్తం పంట అధిక దిగుబడులకు సాక్ష్యం భారతి ఫార్మింగ్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ పంటలపై కీటక నివారణకు ఒకటే సొల్యూషన్ భారతి ఫార్మింగ్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ నమస్కారం మీరు చూస్తున్నారు ఏవంటివి తెలుగు న్యూస్ ఇక వార్త వివరాలలోకి వెళ్తే ముఖ్యమంత్రి కేసీఆర్ వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలోకి కోవిడ్ వార్డుల్లోకి పర్యటించి రోగులను పరామర్శించారు కరోనా రోగులకు అందుతున్న వైద్య సేవలు సౌకర్యాలపై సీఎం ఆరా తీశారు ముఖ్యమంత్రి వెంట మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు సత్యవతి రాథోడ్ ముఖ్య అధికారులు ఉన్నారు కోవిడ్ రోగులకు చికిత్స అందించడంలో ఎంజీఎం ఆసుపత్రి విఫలమైందన్న విమర్శలు వెల్లువెత్తడం కోవిడ్ రోగులకు సరైన వైద్య సహాయం అందడం లేదన్న ఆరోపణలు రావడంతో సూపరింటెండెంట్ గా నాగార్జున రెడ్డిని తప్పించి వి చంద్రశేఖర్ ను నియమించారు ఈ పరిస్థితుల్లో కేసీఆర్ ఎంజీఎం ఆసుపత్రిని సందర్శించడం ప్రత్యేకతను సంతరించుకుంది ఎంజీఎం నుంచి సీఎం కేసీఆర్ రాజ్యసభ సభ్యుడు టీఆర్ఎస్ సీనియర్ నేత కెప్టెన్ వి లక్ష్మీకాంతారావు ఇంటికి వెళ్లారు ముఖ్యమంత్రి రాక సందర్భంగా గట్టి పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు బ్లాక్ ఫంగస్ విషయంలో అప్రమత్తంగా ఉండాలని సీఎం వైఎస్ జగన్ సూచించారు కరోనా నియంత్రణ వ్యాక్సినేషన్ పైన తన క్యాంప్ కార్యాలయంలో సమీక్ష చేపట్టారు ఆక్సిజన్ తీసుకునేటప్పుడు వినియోగించే నీటి విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలనే సమాచారం వస్తోందని ఈ అంశాలన్నింటినీ పరిగణలోకి తీసుకుని పటిష్టమైన ప్రోటోకాల్స్ రూపొందించాలని అధికారులకు సీఎం ఆదేశించారు అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో కూడా బెడ్ కెపాసిటీకి అనుగుణంగా ఆక్సిజన్ జనరేటర్ ప్లాంట్లు ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశించారు ప్రభుత్వం నిర్ణయించిన ధరల కన్నా అధికంగా ఫీజులు వసూలు చేస్తున్న ఆసుపత్రులు అలాగే రెమ్డెసివిర్ లాంటి ఇంజక్షన్ల విషయంలో అక్రమాలకు పాల్పడ్డ ఆసుపత్రులపై ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు ఇంటెలిజెన్స్ అధికారులు బుక్ చేసిన కేసులపై చర్యలుండాలని సీఎం పేర్కొన్నారు నెల్లూరు జిల్లా కృష్ణపట్నంలో ఆనందయ్య అనే వ్యక్తి ఇచ్చే ఆయుర్వేద మందు కరోనాను వాలదోలుతుందని ప్రజలు గట్టిగా నమ్మడమే కాదు ఆ మందు కోసం తండోపతండాలుగా తరలివస్తున్నారు మండుతున్న ఎండలను కూడా లెక్క చేయకుండా నిత్యం వేల మంది ఆనందయ్య కరోనా మందు కోసం బారులు తిరుగుతున్న పరిస్థితి కనిపిస్తోంది దీనిపై సీఎం జగన్ తన సమీక్ష సమావేశంలోనూ చర్చించారు దీనికి అనుమతి ఇచ్చే విషయంపై ఆయన అధికారులతో చర్చించారు అయితే ముందుగా ఆ ఔషధం శాస్త్రీయతను నిర్ధారణ చేయించాల్సిన అవసరం ఉందని సీఎం అభిప్రాయపడ్డారు దీనికోసం నెల్లూరుకు వైద్య నిపుణులు శాస్త్రవేత్తలతో కూడిన ఐసీఎంఆర్ బృందాన్ని పంపించాలని ఆదేశించారు ఆయుర్వేద మందు గుణగణాలపై శాస్త్రీయ నిర్ధారణ చేయించాలని అధికారులకు నిర్దేశించారు ఆ తర్వాతనే దానిపై నిర్ణయం ఉంటుందని స్పష్టం చేశారు ఎట్టైనా చూడాలని అడిగిన చూస్తే చేస్తారా చూడకపోతే ఏం చేస్తాం మనుమోహన తత్వం లేదో తెలియదు అండి రంగారెడ్డి జిల్లా రాజేంద్ర నగర్
నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలోని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ వాహనాలు తనిఖీలు చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విధించిన లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సిపి సజ్జనార్ హెచ్చరించారు. బండ్లగూడ చౌరస్తా వద్ద ఏర్పాటు చేసిన చెక్పోస్ట్ ట్రాఫిక్ డిసిపి విజయ్ కుమార్ తో పాటు వాహనాల తనిఖీలు చేపట్టారు. బండ్లగూడ జాగీర్ కార్పొరేషన్ పరిధిలోని యాదవ్ మిత్ర కాలనీ, భరత్ నగర్, సన్ సిటీ, బండ్లగూడ చౌరస్తా ప్రాంతాలలో పర్యటించారు. నిబంధనలకు విరుద్ధంగా రోడ్లపై తిరుగుతున్న వాహనాలకు ఫైన్లు విధించారు. हास्पिटल हास्पिटल కలిసి ఈరోజు ఈ ఏరియాలో బండ్లగూడ జాగీరు, యాదవ్ మిత్ర కాలనీ, బాలాజీ నగర్, ద్వారకా నగర్, కాళీ మందిర్లో పర్యటన జరిగింది. ఇక్కడ అందరు కూడా ప్రజలు బాగా సహకరిస్తున్నారు. ముఖ్యంగా మార్నింగ్ ఇక్కడ బాలాజీ నగర్ మన బండ్లగూడ జాగీరులో జరిగే మార్కెట్ని కూడా నేను చూడడం జరిగింది. చాలా చోట్ల కూడా 10 o'clock వాళ్ళందరూ కూడా క్లోజ్ చేసుకుని వాళ్ళందరూ కూడా వెళ్ళిపోవడం జరిగింది. ప్రజలు కూడా కోరేదంటే లాస్ట్ 10 డేస్ నుంచి మీరు బాగా సహకరించారు, ఇంకా వచ్చే 10 డేస్ మీరు అందరూ కూడా సహకరించాలని చెప్పి కోరుతున్నాను. మీ యొక్క సహకారం వల్లనే మనకు కేసెస్ కూడా తగ్గుముఖ పట్టింది. సో ఈ వచ్చే 10 డేస్ మనకు బాగా క్రూషియల్. ఏ విధంగా సహకరించారో అదేవిధంగా సహకరించాలో, అనవసరం బయట వస్తే మీ పైన కేసు కావడం జరుగుతుంది. ఏదో పోలీసులు రిలాక్స్ అయినారు, పోలీసులు ఏదో లూజ్ అయినారని చెప్పి అనుకోవద్దు. మీరు రిస్క్లో పెడతారు, మీ లైఫ్ను కూడా. అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గం కూడేరు మండలంలో కూడేరులో ఎస్బీఐ బ్యాంక్ దగ్గర వాటర్ లీకేజ్ అయింది. వాటర్ పైప్ డ్రైనేజ్ వాటర్ ఉంది. దీంతో బ్యాంకుకు వచ్చే వాళ్ళు, రోడ్డుపైన వాహనదారులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. రోడ్డుకు సగం వైపు వరకు నీళ్లు నిలిచాయి. ఇంతవరకు ఏ అధికారులు కూడా పట్టించుకోవడం లేదు. ప్రజలు, వాహనదారులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. త్వరగా పూర్తి చేయాలని స్థానికులు కోరుతున్నారు. లాక్డౌన్ అమలవుతున్న నేపథ్యంలో ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు నిత్యావసరాల కోసం అనుమతి ఉండటంతో ఒక్కసారిగా ప్రజలు బయటకు రావడంతో విపరీతమైన రద్దీ కనిపిస్తోంది. కొత్తగూడెం రైతు బజార్లో కూడా ప్రజలు సోషల్ డిస్టెన్స్ పాటించకుండా చాలా అజాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. వీరితో పాటు దుకాణ యజమానులు కూడా చాలా అజాగ్రత్తతో మాస్కులను కూడా సరైన పద్దతిలో ధరించకుండా వ్యాపారాలు చేస్తున్నారు. మున్సిపల్, పోలీస్ అధికారులు ఎంతగా చెప్పినా ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకోకపోవడం విస్మయానికి గురిచేస్తోంది. కరోనా విపత్కర వేళ మానవత్వం చాటుతోంది జీవైడబ్ల్యూఏ సంస్థ. చిత్తూరు జిల్లా గుర్రంకొండలో రఫీక్ ఆధ్వర్యంలో 2008లో గుర్రంకొండ యూత్ వెల్ఫేర్ అసోసియేషన్ స్థాపించారు. అనేక ప్రజాహిత కార్యక్రమాలతో సంస్థ ముందడుగు వేస్తోంది. కరోనా మృతదేహాలకు జాతి, కులం, మతం, రాజకీయం సంబంధం లేకుండా కర్మకాండలు జరగడానికి దోహదపడుతున్నామని ఆ సంస్థ ప్రతినిధులు యూసుఫ్, ఎండీ కాదర్వల్లి వెల్లడించారు. 60 నిరుపేద కుటుంబాలకు ప్రతి నెలా బియ్యం అందిస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో బెజవాడ తరుణ్, బెజవాడ వంశీ, అక్తర్, చందు గ్రూప్ సభ్యులు పాల్గొన్నారు. గురుకుండ యూత్ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫు నుంచి సభ్యునిగా నేను మాట్లాడడం ఏంటంటే, గత సంవత్సరం కూడా మేము కోవిడ్-19 బారిన గురుకుండ మండలంలో, గురుకుండ పరిసర ప్రాంతంలో చాలా మంది ఈ వ్యాధి బారిన పడి చనిపోవడం జరిగింది. ఈ విషయాన్ని మేము ఎంతో తీవ్రంగా ఆలోచిస్తూ గత సంవత్సరం నుంచే ఈ జీవైడబ్ల్యూఏ తరఫు నుంచి ఊరు మన గ్రామంలో ఎంతమంది అయితే ఉన్నారో, ఎంతమంది ఇళ్ళతే ఉన్నాయి, ఆ అందరి ఇళ్లలో మేము మన వంతు సాయంగా గత సంవత్సరం కూడా ప్రతి ఒక్కరికి కూరగాయలు, తర్వాత వాళ్ళకి అవసరమైనటువంటి శానిటైజర్స్ అని మనము మన వంతు సాయంగా మేము అందించడం జరిగింది.
అయితే గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం 2021 లో ముఖ్యంగా ఎవరైతే ఈ కరోనా బారిన పడి చనిపోతున్నారో వాళ్ళకి ఎక్కువగా ఈ ఆక్సిజన్ అవసరం పడింది దాదాపు ఈ రోజు చూస్తే సైవల్లో కూడా 80% మంది ఈ ఆక్సిజన్ లేకుండా చనిపోతున్నారు ఈ విషయాన్ని మేము టీం సభ్యులమంతా మా గురంకొండ ఎంతమంది పిల్లలకి అయితే ఉన్నారో మా బయసత వీరందరి సహకారంతో మేము ఏం చేశామంటే ముఖ్యంగా ఎవరి దగ్గర అయితే సిలిండర్స్ అయితే ఉన్నాయో వాళ్ళ ద్వారా మేము దాదాపు ఒక 10 సిలిండర్స్ వరకు మేము కలెక్ట్ చేయడం జరిగింది ఈ సిలిండర్స్ తో పాటు ఆక్సిజన్ కన్సంట్రేటర్స్ తర్వాత వాళ్ళకి ఎవరికైతే అవసరం ఉంటుందో ముఖ్యంగా ఎవరైతే సీరియస్ సిచ్యువేషన్ లో ఉంటారో వాళ్ళకి మన నుంచి ఈ జీఓడబ్ల్యూఏ తరఫు నుంచి మనకు సహాయంగా వాళ్ళకి మనం అందిస్తున్నాము దీంతో పాటు తర్వాత ఈ గురంకొండ గ్రామంలో ఉన్నటువంటి ఎక్కడైతే ఎక్కువ మంది పబ్లిక్ అనేది అసెంబ్లీ అవుతారో ఆ అన్ని ప్లేస్ లో గవర్నమెంట్ హాస్పిటల్ కానివ్వండి పోలీస్ స్టేషన్స్ కానివ్వండి తర్వాత ఇక్కడైతే ఇక్కడైతే గవర్నమెంట్ ప్రభుత్వ బిల్డింగ్స్ అనేవి ఉన్నాయో అన్ని ప్రాంతాల్లో కూడా మనంతో సహాయంగా ఒక గత 5-6 రోజుల నుంచి మేము శానిటైజ్ చేయడం జరిగింది అదేవిధంగా ఊర్లో ఉన్నటువంటి అన్ని విధుల్లో మనవంతు సహాయంగా ప్రతి ఒక్క ఇంటికి తిరిగి శానిటైజేషన్ చేయడం జరిగింది అదేవిధంగా ఎవరైతే ఇది కోవిడ్-19 బారిన పడి చనిపోతున్నారో ముఖ్యంగా వారి యొక్క బంధువులు కూడా ఆ శవానికి తగడానికి భయపడుతున్నారు అలాంటి సందర్భంలో మనవంతు సహాయంగా మనం ఏం చేశామంటే అందరం అంతా కలిసి మాట్లాడుకుని ఒక టీం లాగా ఏర్పడి దీన్ని జీవైడబ్ల్యూ అని ఈ టీంతో మేము సహకరిస్తూ ఈ టీంలో మేము సభ్యులుగా చేరి ఈ టీంలో మనంతో సహాయంగా మత సమావేశం ఎటువంటిది లేకుండా హిందూ ముస్లిం క్రిస్టియన్ అందరి ఎవరైనా చనిపోని మన వరకు వెల్ఫేర్ అసోసియేషన్ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫు నుంచి ఈ కార్యక్రమాలు స్టార్ట్ చేయడం జరిగింది దీనికి మన యూత్ అందరూ బాగా కష్టపడి దానికి ముందర వచ్చి కోవిడ్ ఉంటే కూడా దీనికి భయపడకుండా దాని క్రియలు చేయడం శానిటైజర్ చేయడం అంతా చేయడం జరిగింది మనకు ఎక్కువగా గ్యాస్ ఆక్సిజన్ తో ఎక్కువ ప్రాబ్లం ఉంది ఎక్కడ పోతే కూడా ఆక్సిజన్ దొరకడం లేదు దానికోసం మన నాయకులు కానీ దూరన్న మనం సహకరించి గ్యాస్ అవైలబుల్ చేయాల్సిందే కోరుతున్నాము మా నాయకుల్ని తర్వాత ఎవరైతే పెద్దవాళ్ళు ఉన్నారో వాళ్ళందరినీ కోరుతా ఉండేది మన గురంకొండలో ఒక క్వారంటైన్ సెంటర్ అనేక ప్రభుత్వ బిల్డింగ్స్ ఉన్నాయి ఏదో ఒక బిల్డింగ్ ని ఎలా చేసి ఈ ఇంత ఈ మండలానికి ఒకటి కూడా లేదు చాలా మంది కోవిడ్-19 తో బాధపడుతూ ఉన్నారు ఆ తర్వాత ఇంటి పక్కన వాళ్ళు వాళ్ళకి అసహ్యంగా చూడటము వాళ్ళు మాట్లాడకపోవడము పలకరించకపోవడము వాళ్ళు కుళ్ళు కుళ్ళు కుళ్ళుకుంటూ వాళ్ళు బాధపడుతూ ఉన్నారు అలాంటివి లేకుండా ఒక సెంటర్ అని ఉంటే వారు వారి ప్రభుత్వ ఆధీనంలో ఉంటే ప్రభుత్వ పరిశీలనలో ఉంటే వాళ్ళకి ఎటువంటి బాధ ఉండదు వారికి ఎటువంటి సహకారమైనా కూడా మా అసోసియేషన్ ద్వారా చేస్తామనేసి మేము తెలియజేస్తున్నాము అదేవిధంగా మన నాయకులందరినీ తెలియజే గురంకొండ పంచాయతీలో గురంకొండ యూత్ వెల్ఫేర్ అసోసియేషన్ 2008లో స్టార్ట్ చేసి అప్పటి నుంచి ఏదో ఒక చిన్న సేవా కార్యక్రమాలు చేస్తూ 2020-2021లో కరోనా బారిన పడిన వాళ్లకు సహాయం చేస్తూ మరియు చనిపోయిన వారికి దహనక్రియలు చేయడం జరుగుతుంది కావున ఎవరైనా ఎవరికైనా నిత్యావసరంగా లేదా అవసరంగా అయితే వాళ్ళు ఫోన్ చేస్తే మేము వాళ్లకు సహాయం చేయడానికి ముందుంటాము కలెక్టర్ గారికి మరియు ఎమ్మెల్యే గారికి క్వారంటైన్ సెంటర్ కావాలని కోరుతూ మేము సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నా బట్ ఏవంటి వాళ్ళు ఇంత ముందు వచ్చి మమ్మల్ని హైట్ చేయడము చాలా సంతోషకరము చాలా చాలా థ్యాంక్స్ ఏవంటి వాళ్లకు చిత్తూరు జిల్లా పుంగునూరులోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ను కోవిడ్ ఆసుపత్రిగా మార్చారు దీనిని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పార్లమెంట్ సభ్యుడు ఎన్ రెడ్డప్ప తంబాలపల్లి శాసనసభ్యుడు పెద్దిరెడ్డి ద్వారకనాథ రెడ్డి కలిసి ప్రారంభించారు కోవిడ్ నియంత్రణకు జిల్లాలో చేపట్టాల్సిన చర్యలపై మంత్రి సమీక్ష నిర్వహించారు ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఎం హరినారాయణ జిల్లా జాయింట్ కలెక్టర్లు వీరబ్రహ్మం ఎన్ రాజశేఖర్ మదనపల్లి సబ్ కలెక్టర్ జాహ్నవి తదితరులు పాల్గొన్నారు ఎక్కువగా తిరుపతి మనం సెంటర్ చేసుకొని సీరియస్ గా ఉండే పేషెంట్లందరినీ కూడా తిరుపతికి పంపించే పరిస్థితి ఉంది ఇప్పుడున్న పరిస్థితుల్లో దారిలోనే చాలా మంది చనిపోయే పరిస్థితి కూడా ఉంది కాబట్టి మనం ఇక్కడే కోవిడ్ హాస్పిటల్ ఒకటి పెడితే బాగుంటుందని చెప్పి కలెక్టర్ గారికి చెప్పిన తర్వాత వారు అన్ని చర్యలు తీసుకొని దాదాపు 80 బెడ్లు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది మరి కోవిడ్ కేర్ సెంటర్లు ఆదిత్య కాలేజ్ ఒకటి ఇది ఒకటి రెండు కోవిడ్ కేర్ సెంటర్లు ఉన్నాయి అక్కడ కూడా అందరికీ కూడా అవసరమైన మేరకు 5 లీటర్లు కాన్సన్ట్రేట్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది అది కూడా పైప్ లైన్లని ఏదైనా ఒక కరెంట్ కనెక్షన్లన్నీ కూడా ఇవ్వాలా
మరి ఈ మూడే కాక చదువులో ఒక చాలా దూరం అవుతుంది కాబట్టి చదువులో కూడా ఒక 100 బెడ్లతో ఇప్పుడు చౌడపల్లి తర్వాత పుంగనూరు పుంగనూరు ఈ రెండు కోవిడ్ సెంటర్లు ఏదైతే కోవిడ్ పేషెంట్లు ఈ హాస్పిటల్ పడవడానికి మాకు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఇక్కడ డాక్టర్లు లేకపోయిన తర్వాత ఏదైనా తెచ్చుకోవచ్చు కాబట్టి ఒక 6 వెంటిలేటర్లు కూడా సమకూరుస్తా ఉన్నాము. ఆ వెంటిలేటర్లు కూడా పైప్ లైన్లు అవన్నీ కూడా త్వరగా పూర్తి చేయాలని చెప్పి ఇవన్నీ రెడీ ఇమీడియట్ గా చేయాలని చెప్పి కోరుకుంటున్నాను. ఇది మనము ఎంత కలెక్టర్ సహకారం తీసుకున్నా అధికారుల సహకారం తీసుకున్నా స్థానిక ప్రజాప్రతినిధుల సహకారం ఎక్కువగా ఉండదు. మనకు ప్రజాప్రతినిధులు చాలా మంది ఉన్నారు కానీ ఎవరికి కూడా మనము సేవ చేయాలా పనిచేయాలనే ధ్యాస లేదు. కాకుండా అందరూ వారి వారికి సంబంధించిన సేవలు వాళ్ళు చేయండి. మాకు ముగ్గురు పిఏలు ఉన్నారు. కోవిడ్ నియంత్రణలో పారిశుద్ధ్య కార్మికుల సేవలు అవోఘమని రంప ఎర్రంపాలెం నందమూరి ఫ్యాన్స్ అసోసియేషన్ సభ్యులు గ్రామ సర్పంచ్ తండ్రి బాదంపూడి ప్రకాష్ అన్నారు. జగ్గంపేట నియోజకవర్గం గోకవరం మండలం రంప ఎర్రపాలెం గ్రామ పంచాయతీ గ్రామంలో జూనియర్ ఎన్టీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని గ్రామంలో ఎన్టీఆర్ అభిమానులు పంచాయతీ పారిశుద్ధ్య కార్మికులకు 25 కేజీల బియ్యం కూరగాయలు మాస్కులు శానిటైజర్లు అందించారు. గ్రామ సర్పంచ్ తండ్రి బాదంపూడి ప్రకాష్, జాస్మిన్ స్వచ్ఛంద సేవా సంస్థ ప్రతినిధి బత్తిన రామకృష్ణ, గంటా రాంబాబు, కస్టడి సతీష్, తిరుపతి హరిబాబు, తిరుపతి బావి, కండేపల్లి దుర్గా, గంటా నూకరాజు, సంతోష్, కస్టడి దుర్గాప్రసాద్, నల్లగోపి, బొడిరెడ్డి రాంబాబు, కస్టడి శ్రేయగిరి తదితర జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఆయన పిలుపు మేరకు ఏ ఒక్క సేవా కార్యక్రమాలు చేయొద్దు, కరోనాని విజృంభించే కార్యక్రమాలు ఏమి చేయొద్దు అని ఆయన పిలుపునిచ్చారు. కానీ దానిలో భాగంగా మా రంపైరంగు గ్రామంలో జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆధ్వర్యంలో గ్రామ పంచాయతీలో కీలక బాధ్యతలు వహిస్తున్న పారిశుద్ధ్య కార్మికులు కరోనాను సైతం లెక్క చేయకుండా ఎంతో కష్టంగా పనిచేస్తున్నారు. అటువంటి వాళ్ళకు ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా చిరు సాయం చేయాలని మా యూనియన్ నాయకులు అనుకోవడం చాలా సంతోషం. ఇది గ్రామ సర్పంచ్ గారి ఆధ్వర్యంలో జరగడం జరిగింది. అదేవిధంగా గ్రామంలో దాతలు ఎవరైనా ఉన్నా ఈ కరోనా కట్టడికి కష్టపడి పనిచేస్తున్న మన పారిశుద్ధ్య కార్మికులకు పంచాయతీ సిబ్బందికి కూడా. వికారాబాద్ జిల్లా డీసీసీ అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం పరిగి మున్సిపల్ పరిధి 15వ వార్డు వివేకానంద చౌరస్తాలో ప్రజలకు, దుకాణదారులకు, ఫ్రంట్లైన్ వర్కర్స్, పోలీసులకు, మీడియా మిత్రులకు మాస్కులు, శానిటైజర్లు, పల్స్ ఆక్సిమీటర్స్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యకులు పరశురామ్ రెడ్డి, పట్టణ అధ్యకులు కృష్ణ, ఆనం ఆంజనేయులు, సీనియర్ నాయకులు చిన్న నరసింహులు, యువజన అధ్యకుడు జగన్, సర్వర్, ఏజెస్, పట్టణ నాయకులు పాల్గొన్నారు. చాలా బాధాకరం. జిల్లా హెడ్ క్వార్టర్ లో కూడా ఒక కరోనాకి సంబంధించిన ట్రీట్మెంట్ లేకుండా ఇప్పుడు రాజీవ్ నగర్ లో అయితే ఏదో ఓపీ కేంద్రం పెట్టారు, ఇంకా వేరే పెట్టారు. కానీ ట్రీట్మెంట్ చేయాలా, ఆక్సిజన్ పెట్టాలా, వెంటిలేటర్లు పెట్టాలి, అనెస్థీషియా డాక్టర్లను అపాయింట్ చేయాలా, చాలా మంది పేద ప్రజలు దిక్కుతోటిన పరిస్థితుల వల్ల ఈరోజు హాస్పిటల్లో పోయి చనిపోవడం అనేది చాలా బాధాకరంగా ఉంది. ఇళ్ల దగ్గర బయటకు వెళ్ళాలంటే భయపడే పరిస్థితుల్లో మరి ఈరోజు ప్రజలు. కాబట్టి వెంటనే ప్రభుత్వం స్పందించి అన్ని హాస్పిటల్లకు ఆక్సిజన్ ఇవ్వాలి. హాస్పిటల్ కూడా ఆక్సిజన్ లేదు, వాళ్ళు కూడా డిఫికల్ట్ పరిస్థితుల్లో ఉన్నారు. ఇప్పుడు హాస్పిటల్ యజమానులు కూడా చాలా మంది గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా లేదు. కాబట్టి ప్రభుత్వం వెంటనే చొరవ తీసుకొని ఆక్సిజన్ హాస్పిటల్ సప్లై చేస్తూ ఒక మెడికల్ కళాశాల శాంక్షన్ చేయాలని చెప్పి కోరుతూ, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా నేను కోరుతున్నాను. మొన్ననే నేను మన నరసింహ గారు ఫోన్ చేస్తే ఆయనకు ప్రసాద్ ప్రసాద్ ఫోన్ చేసిండే నాకు అనుకో, ఒకసారి వాళ్ళ కొడుకు బాగాలేదంటే ఫోన్ చేస్తే అప్పటికే టీమ్స్ లో అడ్మిట్ చేస్తానని చెప్పాను. కాబట్టి ఎవరికి ఎలాంటి సమస్య ఉన్నా నేను మీకు అందుబాటులో ఉండి నా నెంబర్ కూడా అందరికి కూడా ఇచ్చిన, గతంలో కూడా ప్రెస్ మీట్ లో కూడా చెప్పినా. కాబట్టి మీరు ఎవరైనా సరే పత్రికా మిత్రులు మీకు కూడా చెప్తున్నా, ఎవరికి ఏ సమస్య ఉన్నా నా దృష్టి తీసుకురండి. ఈ రోజు పల్స్ ఆక్సిమీటర్స్ కూడా ఈ డిస్ట్రిబ్యూషన్ చేద్దామని చెప్పి పెట్టుకుంటే పరిగిలో చాలా మంది వాళ్ళు ఇక్కడ తీసుకొస్తామంటే కూడా తీసుకురానియకుండా కొన్ని వచ్చినట్టు చేసారు. అందు నుంచి ఆలోచన మన్నించాల్సి తెలుసు. విజయనగరం జిల్లా కలెక్టర్ ఆఫీస్ వద్ద వరల్డ్ విజన్ ఇండియా ఆధ్వర్యంలో
కరోనా వ్యాధి నివారణ కొరకు అవగాహన ప్రచార రథంని జిల్లా కలెక్టర్ హరి జవహర్ లాల్ ప్రారంభించారు. వరల్డ్ విజన్ సంస్థకి చెందిన కరోనా ప్రచార రథం 7 మండలాలతో పాటుగా కొత్తవలస వేపాడ ఎల్కోట మండలాలలో ప్రచారం చేయాలని కోరారు. ఈ సందర్భంగా వరల్డ్ విజన్ ప్రతినిధి మాట్లాడుతూ 7 మండలాల్లో ప్రచార రథం 7 రోజులు తిరుగుతుందన్నారు. గంటయాడ మండలంలోని 600 కుటుంబాలకు జీవనోపాధి నిమిత్తం వారికి వస్తు రూపంలో ఆర్థిక సహాయం అందిస్తున్నామన్నారు. కరోనా సమయంలో దాదాపుగా 20 లక్షల రూపాయలతో వివిధ కార్యక్రమాలు వరల్డ్ విజన్ ఇండియా చేస్తోందని కలెక్టర్ కి వివరించారు. ఈ కార్యక్రమంలో విజయనగరం జిల్లా స్పోర్ట్స్ అండ్ అథారిటీ సీఈఓ విజయ్ కుమార్, వరల్డ్ విజన్ సిబ్బంది జి అంబేద్కర్, సిడిఎఫ్ ఆర్ నాగేశ్వరరావు, సిడిఎఫ్ బి గోపాలం తదితరులు పాల్గొన్నారు. దాంట్లో మొట్టమొదటి స్ట్రాటజీ ప్రివెన్షన్ స్ట్రాటజీ, అవేర్నెస్ స్ట్రాటజీ, వ్యాక్సినేషన్ స్ట్రాటజీ, ఈ మూడు కలిపి కూడా మనము ప్రివెంటివ్ స్ట్రాటజీ కింద పెట్టుకోవడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు మనకి ఎన్జిఓలు గ్రామాల వారీగా మరి ముఖ్యంగా వెస్ట్రన్ పాకెట్స్లో ఎక్కడైతే హై పాజిటివిటీ రేట్ ఉన్న గ్రామాలు ఉన్నాయో ఆ లిస్టులన్నీ కూడా వాళ్ళు కమ్యూనికేట్ చేయడం జరిగింది. ఆ గ్రామాల్లో పోయి రాబోయే రోజుల్లో రెండు రకాలైనటువంటి చర్యలు మనం స్పష్టంగా తీసుకోబోతున్నాం. మన విజయనగరం ఒకటి, ఇప్పటి వరకు ఏ గ్రామానికైతే రాలేదో ఆ గ్రామాన్ని అలాగే కాపాడుకోవడానికి ఒక ప్రణాళిక, ఎక్కడైతే వచ్చాయో అవి వచ్చినటువంటి కేసుల్ని అంతటితోనే ఆగిపోయే విధంగా ఫర్దర్గా వేరే రెడ్ కాకుండా చూసుకునేటట్టుగా మరి మనము ప్లాన్ చేసుకోవడం జరుగుతుంది. రెండు రకాలైనటువంటి స్ట్రాటజీలతో మనం ముందుకెళ్తున్నాం. అంత భాగంగా ఈరోజు స్వతహాగా స్వయంగా మరి స్వచ్ఛంద సంస్థల వారు ఈ రకమైనటువంటి కార్యక్రమానికి రావటం నిజంగా చాలా. నెల్లూరు జిల్లా వెంకటగిరి పట్టణంలోని కైవల్య నది బ్రిడ్జ్ పక్కన నివసిస్తున్న నిరుపేద కుటుంబాలకు కవచ చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షులు గుండు మనోజ్ కుమార్ ఆధ్వర్యంలో పౌష్టికాహారం పంపిణీ చేశారు. కోవిడ్ కారణంగా స్వర్గస్థులైన వారికి ముందుగా 2 నిమిషాల మౌనం పాటించారు. కవచ చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు ఆర్ఎంపీ డాక్టర్ రమేష్, సాయి, హరీష్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వెంగళగిరి పట్టణం చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో కోవిడ్ కారణంగా చనిపోయిన వారి కుటుంబాలకు నా మా ట్రస్ట్ తరపు నుంచి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాం. ఆ భగవంతుడు వారి కుటుంబ సభ్యులకు మనోధైర్యాన్ని ప్రసాదించి వారి కుటుంబంలో మళ్ళీ చిరునవ్వులతో వెలిగే రోజు రావాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాం. తరువాత ఫస్ట్ వేవ్లో ఇప్పుడు మనం ఫస్ట్ వేవ్ సెకండ్ వేవ్ కంపేర్ చేసుకుంటే ఫస్ట్ వేవ్లో దాతలు విరివిగా ముందుకొచ్చారు. విరివిగా ముందుకొచ్చి స్లమ్ ఏరియాస్, ఇక్కడ ఉన్నటువంటి ఇలాంటి స్లమ్ ఏరియాస్లో బ్రహ్మాండమైన కార్యక్రమాలు చేశారు. సెకండ్ వేవ్కి వచ్చేటప్పటికీ అది వాళ్ళ వ్యక్తిగత భయం వల్ల అనుకోవచ్చు, లేదా సెకండ్ వేవ్కి ఉన్నటువంటి తీవ్రత కారణంగా కూడా కావచ్చు. అందరూ కూడా ఏంటంటే ఎవరి పాటకు వాళ్ళు సైలెంట్ అయిపోయారు. దీనివల్ల నిజంగా నిరుపేదలు, పనిలేని కార్మిక కర్షక సోదరులు, పేదబడుగు బలహీన వర్గాలు చాలా సఫర్ అయ్యే పరిస్థితి సెకండ్ వేవ్లో మనకు గడపడతా ఉంది. సెకండ్ వేవ్లో కూడా నేను వెంగళగిరి పట్టణంలో ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా, ఊరు మన ఊరు కాబట్టి ఈ టైంలో కూడా ఏంటంటే అందరూ ఫస్ట్ వేవ్లో ఏ విధంగా తలావో చేసి మన ఊరిని మనం కాపాడుకున్నామో ఇప్పుడు కూడా ఏంటంటే నీటి పీపుల్కి ఇవ్వాల్సిన మంచి విషయాలను కూడా ఏంటంటే అందజేస్తే మనం తద్వారా మంచి చేసిన వాళ్ళం అవుతాము. తరువాత మా ట్రస్ట్ తరపు నుంచి ఈ ఇయర్లో ఈ సెకండ్ వేవ్లో చేస్తున్నటువంటి ఫస్ట్ కార్యక్రమం, ఫస్ట్ కార్యక్రమం కూడా నేను ఇక్కడే స్టార్ట్ చేశాను. సెకండ్ వేవ్లో కూడా ఇక్కడే స్టార్ట్ చేసే పరిస్థితి, ఎందుకంటే ఇది నిజంగా కూడా ఒక స్లమ్ ఏరియా. ఇక్కడ నుంచి నిరంకుశంగా వితౌట్ ఎనీ డిలే మా ట్రస్ట్ తరపు నుంచి కంటిన్యూస్గా ఎక్కడైతే పూర్ అండ్ నీడీ పీపుల్ ఉంటారో వాళ్ళకి కంటిన్యూ సర్వీసెస్ అందిస్తామని సవినయంగా తెలియజేసుకున్నాను. అట్లాగే వెంగళగిరి చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో ఉన్న ప్రజలకు కూడా మా ట్రస్ట్ తరపు నుంచి విజ్ఞప్తి ఏంటంటే ఎవరైనా సరే కోవిడ్ తోటి బాధపడుతున్నటువంటి పేదవాళ్ళు ఉంటే మా ట్రస్ట్ను అప్రోచ్ అయినా, మా ట్రస్ట్కి ఎవరైనా కానీ తెలియపరిచినా వారి కుటుంబానికి కావాల్సినటువంటి మౌలిక సదుపాయాలైనటువంటి ఫుడ్, క్లాతింగ్, షెల్టర్ తోటి విత్ మెడిసిన్ తోటి కంప్లీట్ కూడా ఏంటంటే మా ట్రస్టే ఖర్చులైతే ఏమి మంచి చెడులు అయితే మేమే భరాయించుకుంటాము, వాళ్ళకంతా కూడా మేము సేవ చేస్తాము. మా దృష్టికి వచ్చిన జెన్యున్ కేసెస్ దేన్ని కూడా ఏంటంటే మేము వితౌట్ ఫెయిల్ నిస్సంకోచంగా కూడా మేము సాయం చేస్తామని సవినయంగా మనవి చేసుకుంటూ భవిష్యత్తులో ఏంటంటే ఇటువంటి కార్యక్రమాలు కంటిన్యూగా జరుగుతాయని తెలియజేసుకుంటూ వెంగళగిరిలో ఉన్న దాతలందరూ పెద్ద మనసుతో ఈ టైంలో విరివిగా ముందుకు వచ్చి పేద బడుగు బలహీన వర్గాలను
ప్రకాశం జిల్లా కొండపి మండలం పెట్లూరు ప్రాథమిక హాస్పిటల్లో సిబ్బందికి శానిటైజర్ మాస్కులు ఆపరేషన్ థియేటర్ కి ఏసీ బహుకరించారు. మద్దూరు గ్రామానికి చెందిన ఎన్ఆర్ఐ ఉద్యోగి కొనిచేటి శ్రీనివాసరావు వీటిని అందించారు. చూపెట్టింది ఎంత అనేది కాదు, ఇలాంటి కార్యక్రమాలు ముందు ముందు వేరే రాబోయే తరాలకి ఇన్స్పిరేషన్ గా ఉంటుందనే ఒక కాన్సెప్ట్ తప్పాలి. ఎక్కడో మద్దూరు నాది, మద్దూరు పెట్టూరు నాకు ఏ విధమైన సంబంధం లేదు. ఏదో చెప్పుకొచ్చారండి, ఒక రోజులో తీసేసారండి, ఇదేమో నాకు అర్థం కాదండి. ఇదేమో గ్రానైట్ కొండ తవ్వడానికి నెల నిలబట్టడానికి ఇవన్నీ వస్తుంటే కూడా ఉన్నాయి. దాంట్లో ఇంకా దాంట్లో ఒక రోజు రెండు రోజులు ఏముందండి, ప్రాబ్లం ఏంటండి? ఈరోజు వాళ్ళకి ఈరోజు వచ్చినంత రేపు ఇవ్వచ్చు. నాకున్న టైమే చాలా షార్ట్, నేను ఉండేది ఇంకా మూడు నాలుగు రోజులు ఇండియాలో. సో నేను మీడియాలో అడిగారని చెప్పేసి ఒక పోస్ట్ పోన్ చేసుకుని ఒక వారం తర్వాత చూద్దాము, నెల తర్వాత చూద్దాము, ఈ కాన్సెప్ట్ అయితే తెలుసుకుంటే చెప్పడం నేను యాక్చువల్గా చెప్పి నా అవుట్ ఆఫ్ బడ్జెట్ కూడా నేను అలాట్ చేసిన బడ్జెట్లో కూడా అవుట్ ఆఫ్ బడ్జెట్ అందుకని ఒక రోజు ఆలోచించాను. నెక్స్ట్ ఇయర్ వరకు నెక్స్ట్ బడ్జెట్లో కట్ అయిపోతుంది. ఇది దగ్గరికి రిక్వైర్మెంట్ అయితే చాలా హెవీగా ఉంది. పెద్ద పల్లెటూరు బాగా తగ్గిరారు, దగ్గర బాగా తగ్గిందంటే వెళ్ళిపోవాలి. వెళ్ళిపోయినా కానీ గవర్నమెంట్ హాస్పిటల్ అయితే స్టేటస్ తెలియదు, ప్రైవేట్ హాస్పిటల్ కూడా సరైన లేవు, ఏదైతే ఉండలేదు. ఇలాంటివి మారుమూల ప్రాంతాల్లో కనీసం ట్యూబెక్కింది చేయగలిగితే ప్రజలకు. ప్రకాశం జిల్లా కొండపి ప్రాథమిక హాస్పిటల్ కి మాగుంట చారిటబుల్ ట్రస్ట్ ఎంపీ శ్రీనివాస్ రెడ్డి కుమారుడు రాఘవరెడ్డి ఆధ్వర్యంలో 5 ఆక్సిజన్ సిలిండర్లు 10 బెడ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ అభ్యర్థి వెంకటాద్రి, కొండపి మండలం వైసీపీ ఇన్ఛార్జ్ డాక్టర్ మాదాసి వెంకయ్య, మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వెళ్ళిపోతారు. ఈరోజు సమాజంలో మనం నేను నాది అనుకోకూడదు, అందరం కలిసి ఉండాలి, అందరం బాగుండాలనే కాన్సెప్ట్ మీద ఉండాలి. అందుకే మనం మాస్క్ పెట్టుకోవడం కాకుండా ఎదుటోళ్ళు కూడా మాస్క్ పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు అందరికి ఒకటే ఎస్ఎంఎస్, సోషల్ డిస్టెన్స్, మాస్కింగ్, శానిటేషన్, ఈ మూడు పద్ధతులు. ప్రపంచం అంతా కూడా కరోనాకి ట్రీట్మెంట్ ఆ మూడే. వచ్చిన తర్వాత కూడా చిన్న చిన్న వాటికి ఆర్ఎంపీల దగ్గరికి వెళ్లకుండా గవర్నమెంట్ హాస్పిటల్ ఈరోజు మేము చూడండి సిలిండర్లు పెట్టాం. ఆక్సిజన్ కూడా మీకు కావాల్సినంత ఉంటుంది. ఇక్కడికి వస్తే ముందు ఫస్ట్ ఎయిడ్గా ముందు పేషెంట్ ప్రాణాలకి నష్టం వాటిల్లకుండా డాక్టర్లు గారు చూస్తారు, ఆక్సిజన్ పెడతారు, సెలైన్ పెడతారు. బాగా సీరియస్గా ఉంటే వెంటనే రిమ్స్ హాస్పిటల్కి పంపిస్తారు, పంపించేటప్పుడు నాకు ఇన్ఫార్మ్ చేస్తారు, నేను అక్కడ బెడ్ ఏర్పాటు చేస్తాం. అదేవిధంగా మీకు మళ్ళా మళ్ళీ చెప్పేది ఏంటంటే కోవిడ్ పేషెంట్లు మీ ఇళ్లలో ఉండబాకండి, స్ట్రెయిన్ చాలా బాగా ప్రాబ్లం ఉంది. మీరు ఎవరైనా సరే ప్రాబ్లం ఉందంటే 185 బెడ్లతోటి మేము సింగరాయకొండలో గురుకుల పాఠశాలలో మనకు కోవిడ్ సెట్ మన దానికి కోవిడ్ షెల్టర్ ఒకటి ఏర్పాటు చేయడం, సెంటర్ ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ మీ అందరికీ భోజన సదుపాయాలతో పాటు 24 గంటలు డాక్టర్లు అందుబాటులో, స్టాఫ్ నర్సులు అందుబాటులో ఆక్సిజన్ సిలిండర్ అయిన పెట్టి మేమంతా కూడా అక్కడ ఎక్స్పర్ట్ ట్రీట్మెంట్ కూడా అక్కడ ఇస్తున్నాము. అక్కడ ఏదైనా కేసు సీరియస్ అయితే అక్కడ నుంచి నేరుగా కొండపి జర్నలిస్టులకు మాస్కులు, శానిటైజర్లు పంపిణీ చేశారు ఎన్ఆర్ఐ కొనిచేటి. ప్రకాశం జిల్లా కొండపిలోని జర్నలిస్టులపై ఉన్న అభిమానంతో మద్దులూరుకు చెందిన ఎన్ఆర్ఐ కొనిచేటి శ్రీనివాసరావు కొండపి ఎస్ఐ రాంబాబు చేతుల మీదుగా మాస్కులు, ఫేస్ మాస్కులు, శానిటైజర్లు పంపిణీ చేశారు. ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య సంధానకర్తలుగా పనిచేస్తున్న జర్నలిస్టులకు చేయూతగా వీటిని అందిస్తున్నట్లు ఎన్ఆర్ఐ కొనిచేటి తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులు పాల్గొన్నారు. కరోనా పాండమిక్ సమయంలో డాక్టర్ గారు ముందుకొచ్చేసి ఫ్రంట్ లైన్ వారి ఉన్నటువంటి మాకు, అదేవిధంగా మా తర్వాత సహాయం ఉన్నటువంటి మేము అందరికి కూడా, ఎందుకంటే మేము ఏ విధంగా అయితే బయట తిరుగుతున్నామో మీరు కూడా అదేవిధంగా మిత్రులు ప్రశ్నలు అందరూ కూడా బయట తిరిగి వాటి సేకరిస్తున్నారు. ఎందుకంటే మీరు కూడా మంచి వర్క్ చేస్తున్నారు కాబట్టి మిమ్మల్ని అందరూ దృష్టిలో పెట్టుకొని శ్రీనివాసరావు గారు ఇప్పుడు ఈ శానిటైజర్లు ఇవన్నీ కూడా మీ అందరూ పంపిణీ చేయడం జరుగుతుంది. ఒక్కొక్కరు వచ్చేసి తీసుకోవాల్సిందిగా కోరుతున్నారు. ఇవి బుల్టిన్ అప్డేట్స్ చూస్తూనే ఉండండి ఏవంటివి తెలుగు న్యూస్.
ఈ బులెటిన్ మీకు సహసమర్పిస్తున్న వారు రైతుల నేస్తం పంట అధిక దిగుబడులకు సాక్ష్యం భారతి ఫార్మింగ్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ పంటలపై కీటక నివారణకు ఒకటే సొల్యూషన్ భారతి ఫార్మింగ్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్.